ళద్నగండం మిళద్భంగు సుండం జగత్ప్రాణ సౌండం కనద్దకాండం చండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం కార్తీక మాసంలో ఎటువంటి పనులు చేస్తే చాలా ముఖ్యమో అవసరమో చెప్పుకుంటున్నాం ఆ సందర్భంలో న్యూస్ ప్రేక్షకులకి మహాభక్తి ప్రేక్షకులకి ఇవే కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్నానం దీపం చా దానం చ మూడవది అంటే దానం దానము ఉంటే దా నా ఇవి రెండు అక్షరాలు దానం ఉంటే మన దగ్గర ఉన్నది ఎదరవాడికి ఇవ్వడం ఒకటి మన దగ్గర ఉన్న చెడుని నాశనం చేసుకోవడం ఒకటి వ్యతీత దానం అన్నారు గదాతీత దానం అన్నారు నీ దగ్గర ఉన్న వస్తువుని ఎద్రవాడికి సమర్పణ చేస్తే అది ఇచ్చే దానం నీ దగ్గర ఉన్న పాపాలు కానీ చెడును కానీ తొలగించుకుంటే అది పోయి పోగొట్టుకునే దానం కానీ దానం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి మన వస్తువు ఎదరవాడికి ఇవ్వడం మూలంగా వాడు సంతోషిస్తాడు వాడిని సంతోషపెట్టిన వాళ్ళు అవుతాం ఒక ప్రయోజనం అందుమూలంగా మనకున్న పాపాలు కానీ అకృత్యాలు కానీ దోషాలు కానీ తొలగిపోతాయి అన్నారు ఈ ప్రపంచంలో దేనికైనా పరిష్కారం ఉంది అంటే దేని వల్లనే పరిష్కారం ఉంది అంటే అది ఒక్క దానం వల్ల మాత్రమే పరిష్కారం ఉంది అండి నువ్వు దేనికైనా సరే ఏ రోగానికైనా సరే ఎటువంటి కలాపానికైనా సరే ఇటువంటి సాఫల్యానికి సరే దానానికి మించిన పరిష్కార మార్గం మరొకటి లేదని చెబుతాం శాస్త్రం అది ఎందుకయ్యా అందులోనూ కూడా దానం కార్తీక మాసంలో దానం చేయడం మూలంగా కార్తీకేతు విశేషత కార్తీక మాసంలో దానం మూలంగా చాలా గొప్ప ప్రయోజనం ఉంది అన్నారు అయితే దానం చేసే వస్తువా దానం ఎవరికి చేస్తామో వాళ్ళకి రెండు దానం చేసే వస్తువు విలువైంది కావాలి దానం ఎవరికి ఉద్దేశం చేస్తున్నామో వాడు చాలా యోగ్యుడు కావాలి దానం ఇచ్చే సమయం యోగ్యమైన సమయం కావాలి ఇచ్చే ప్రదేశం యోగ్యమైన ప్రదేశం కావాలి చూడండి ఎందుకో పని కానీ చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి దానం చేసేవనుకోండి అనుకోండి అక్కడ అన్నదానం చేస్తున్నాం పుల్లకలు పడేస్తున్నారు అది దానమే పురుగులు తింటున్నాయి కానీ ఆ దానం సరైన దానం కాదు నీకు అక్కర్లేదు పెంటుప్ప పడేసేవే తప్ప మనకి దానానికి ఒక ప్రదేశం చాలా ముఖ్యం ఇంట్లో చేసే దానం వేరు దేవాలయంలో చేసే దానం వేరు ఇంట్లో ఒక ఉసిరికాయ దానం చేస్తే ఉండే ఫలితము దేవాలయానికి వెళ్ళి దానం చేస్తే వంద రెట్లు వస్తుంటండి అదే దేవాలయం దగ్గర దానం చేస్తే ఆ ఉసిరికాయే ఒక నదీ తీరంలో చిన్న చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఉంటే అక్కడ చేస్తే ఇంకో అంత రెట్లు పలుతుంట అదే ఏ పర్వతం మీద దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తే అది ఇంత మహా ఇంకా 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 పుణ్యంట ఇలా కొన్ని రెట్లు చెప్పారు అదే సిద్ధక్షేత్రాల్లో దానం చేస్తే ఇంకా మహాపుణ్యంట సిద్ధక్షేత్రాల్లో కాశీ మనకు అవిముక్తి క్షేత్రంలో దానం చేస్తే ఇంకా దానికి ఎంత పుణ్యమో చెప్పలేమిటండి నముక్తం శక్యతే ధ్రువం చెప్పడానికి శక్యం కాట అంత మహాపుణ్యం అంట కానీ కార్తీకంలో దానం వల్ల కూడాట కార్తీకే దీపదానం గురించి చెప్పుకున్నాం మనం కార్తీకంలో చాలా ముఖ్యమైన దానం అంటే అన్నదానం ముఖ్యము అన్నారు మనం ఈ వాళ్ళ చేసే స్థితిలో లేకుండా పోయింది కరోనా భయంతో ఎవరు బయటకేళ్ళు లేకుండా పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక అన్నదానాన్ని మించిన దానం లేదన్నారు అన్నదానం వల్ల తృప్తి తృప్తిపడ్డమే కాకుండా నీకున్న అరిష్టం ఎదురవాడికి వెళుతుంది వాడు హరించుకుంటాడటండి ఒక మహానుభావుడికి పిచ్చిక్కింది రాజకుమారికి పిచ్చి ఎక్కింది ఆ పిచ్చి ఎక్కితే ఒక మహానుభావుడి దగ్గరికి వెళితే అయ్యా మా కుర్రాడికి పిచ్చి ఎక్కిందండి ఎంతమంది వైద్యులు ఆ పిచ్చిని బాగు చేయలేకపోయారట బాగు చేయలేకపోతే ఒక సిద్ధుడు వచ్చేట ఆ ఊరికి వాళ్ళ దుష్టవశాత్తు ఆయన కాలం ఇవ్వడితే ఆయన పరిష్కారం చెప్పాడు బ్రాహ్మణేభ్యో వాళ్ళకి భోజనం పెట్టవయ్యా వేల మందికి భోజనం పెట్టాలయ్యా నీ కుమారుడు పిచ్చి తెగిపోతుంది దానం భోజన దానానికి ఎన్నో పిచ్చికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి వాడు వెయ్యి మంది బ్రాహ్మణోత్తలకు భోజనం పెట్టాట ఈ కుర్రవాడికి దిగిపోయింట ఆన్ ది స్పాట్ పిచ్చి దిగిపోయింట కనుక దానము నాకు నేను కనుక చేస్తున్నాను అహంకారంతో చేయొద్దున్నారు ఏదో పరమాత్మ ఇచ్చింది నేను చేయగలుగుతున్నానని నిర్వికారంగా నిరహంకారంగా చేయాలి అన్నారు ప్రతిదానికి అహంకారం ఎప్పుడు పనికిరాదు కనుక దానం అన్నదానం సర్వశ్రేష్టము అన్నదానం కూడా ఓ పాతిక కూరలు పాతిక పచ్చళ్ళు నాలుగైదు పిండి వంటలు వేసేసి తినను నేను ఏ కనుక పెట్టాను అన్న రాజసంతో చేయొద్దో అన్నారు దాను ఏం చేసినా ఎప్పుడు చేసినా ఎలా పెట్టినా నాయన ఇంతకు దాడి నీకు పెట్టలేకపోతున్నామయ్యా నాస్తిశేఖ బహుత ఉష్ణత నాస్తిపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యం అన్మాటలం విష్ణుచిత్తుల వారు విష్ణుదేవరాయలు చెప్పారు అయ్యా ఎన్నో కూరలు మేము సమకూర్చుకోలేకపోయాం కూరలు కూడా చల్లాడిపోయామో కూడాను నీరసాలైపోయాం మహానుభావ నాస్తిశేఖోహుత నాస్తి ఉష్ణత నాస్తి పూపో పిండి వంటలు పెట్టలేకపోతున్నావయ్యా అని ప్రేమగా తరసి తెరసి పెట్టాలట వినయ విధేతలతోటి వాడిని ప్రేమగా పెట్టిన అన్నం అన్నంట అలా పెట్టిన అన్నం పట్టడైనా చాలట ఓ అనే తిట్టు తిడుతూ అన్నం పెడతారు ఆ తిట్టు తిడుతూ అహంకారంతో అన్నం పెడితే నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా దానివల్ల ప్రయోజనం లేదు అన్నారు కనుక కార్తీకే అన్నదానం పరమ ప్రాశస్త్యము అన్నారు అందుకనే కార్తీక సమారాధనలు వచ్చాయి కార్తీక వనభోజన సమారాధనలు వస్తాయి ఆ సమారాధనలో హాయిగా తృప్తిగా అందరికీ భోజనం పెట్టాలన్నారు అయితే భోజనం పెట్టమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చిన పదార్థాలతో పెట్టబట్ట కార్తీక మాసంలో వస్త్రదానం ముఖ్యం ఉసిరికాయ దానం ముఖ్యం దీపదానం ముఖ్యం యజ్ఞోపతి దానం ముఖ్యం సరే కాల్చిన దానం ముఖ్యం ధనదానం సరే సరే చెప్పక్కర్లేదు కానీ భోజనం భోజనదానం దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం కొన్ని కొన్ని నిషేధాలు చెప్పారు సరే ఉల్లిపోయి తినకూడదు అందరికీ తెలిసినది వెళ్ళిపోయి తినకూడదు నీళ్ళు తినకూడదు ఆ లాభం గృంజనం చేయ వార్తాకం బృహ ఫలం ఆలావు ఆనపకాయ కూర వండుకు తినకూటండి కార్తీక సోమవారం నాడు ఆనపకాయ పులుసులో వేసుకోవడానికి వీలు ఎట్టండి కావచ్చు దోసకాయ వేసుకోవచ్చు కానీ ఆనపకాయ పులుసు పెట్టుకోకోట కార్తీక సోమవారం కార్తీక మాసాలని అంటే కార్తీక వ్రత దీక్షలో వాళ్ళు మాత్రం కార్తీక నెలలు తినకూడదు కానీ పుణ్య దినాల్లో మనం ఉపవాసం ఉంటాం కదా కార్తీక సోమవారం నిన్న అలా ఉపవాసాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆనపకాయ అందులో వేసుకోకూడదు ఆ లాభం గురుని జనం చేయవా ఉల్లిపాయ ఉల్లిపాయ వేయడానికి వీలు లేదు వార్తాకం వంకాయ కూర ఉండడానికి వీలు సాక్షాత్ పద్మపురాణం చదువుతున్న మాటది కార్తీక మాసంలో వంకాయ కూర కార్తీక వ్రతి తినకూడదు ఎవరికి పెట్టకూడండి ఆ వ్రతం లేనప్పుడు కాస్తే వండుకోవచ్చు అది కనుక వార్తాకం బృహతి ఫలం బృహతి ఫలం అంటే కొంతమంది పెద్దలు పెద్ద వంకాయ ముళ్ళ వంకాయ అని చెప్పారు కొంతమంది కొంతమంది ములక్కాడని చెప్పారు కొంతమంది సరే ఏనేహో కొన్ని ములక్కాడ వాడకూడదు పెద్ద వంకాయ వాడకూడదు అన్నారు కందా పచ్చలి కొంతమంది మూలాలు వాడకూడుతున్నారు కానీ కందాపచ్చల పచ్చల శ్రేష్టమని మనకి సంప్రదాయబద్ధంగా వస్తున్న విశేషం అది కనుక కూరల విషయంలో పచ్చళ్ళ విషయంలో కూడా కొన్ని నియమాలు చేశారు మన పెద్దలు అవన్నీ ఎందుకయ్యా అంటే ఖచ్చితంగా మనం దేని ఉద్దేశం చేస్తున్నామో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం ఆ పెద్దలు మనకి కొన్ని నిర్దేశ మార్గాలు చెప్పారు ఇంకా కార్తీక ఉపవాసంతో భోజనం పెట్టడం చాలా మంచిది మనం ఉపవాసం ఉండం అనేసి ఎద్రవాడిని ఉపవాసం పెట్టి భోజనం పెట్టడం కాదు మనం ఉపవాసం ఉండాలి వాడు కూడా ఉపవాసం ఉంటే ఆ ప్రయోజనం నూటికి వెయ్యి శాతం పోనీ వాడు ఉపవాసం లేకపోయినా ఉపవాసం ఉండి పెడితే దారి వేరు ఏమంటే మరి కార్తీక సోమవారం ఉపవాసం ఉండలేమండి ఎలాగా జన్మకు ఒకసారైనా ఉపవాసం ఉండాలి కదా అనుకుంటేటా ఎంత ఉండలేకపోయిన వాళ్ళైనా ఎంత షుగర్ కంప్లైంట్ ఉన్న అయినటా ఛాయానక్తం సదా కుర్యాత్ అన్నారు ఛాయానక్తం అంటే సాయంకాలం నాలుగు దాటింతగా మన నీడ ఆ మనిగర ఎట్టంపు అవుతుంది మన నీడ దగ్గర ఎట్టెంపు ఎప్పుడైతే అవుతుందో దాని ఛాయానక్తం అవునో పద్మపురాణం కార్తీక పురాణం చవితం అనేది కనుక ఛాయానక్తం నాలుగు గంటల దాకా ఉండగలిగితే చాలు శుభ్రంగా అప్పుడు సూర్యుడికి దండం పెట్టేసి వచ్చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని నువ్వు భోజనం చేసేవచ్చు అట ఉండలేని వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు సాయంకాలం దాకా ఉండి ప్రదోషకాలంలో స్వామి దగ్గర దీపం పెట్టి తులసమ్మ దగ్గర దీపం పెట్టి చంద్రుడి కానీ నక్షత్రం కానీ చూసి అప్పుడు లోపలికి వెళ్ళి భోజనం చేయాలని చెప్పింది శాస్త్రం నక్షత్ర దర్శనం దృష్ట్యా భోజన వన భోజనం ఆచరే వనం అంటే ఉసిరి చెట్టు కిందనే చేయొచ్చు కనుక భోజన విషయం అన్నదానం కనుక కార్తీక విషయంలో చేస్తే చాలా గొప్పదానము వాడి జన్మ ప్రభతి పాపం ఆర్జితే నుణాం సదా ఏ మానవులకైతే అనేక అనేక జన్మల నుంచి వచ్చిన పాపాలు అయితే ఉంటాయో ఆ పాపాలని కూడా కార్తీక మాసంలో అన్నదానం చేయడం మూలంగా పోతాయటండి అన్నదానం చేయమన్నారు కదా అని మంచి పదార్థాలతో చేయాలి అక్కడి నుంచి పుచ్చిపోయిన బియ్యంతో పుచ్చిపోయిన పప్పుతో చేయకూడదు నువ్వు మంచిగా వండుకుని ఇతరవాళ్ళు అలా పెట్టకూడదు మంచి పదార్థంతో వచ్చేసి మంచి భోక్తలను పిలుచుకుని భోజనం పెడితే అన్నదానాన్ని మించిన శ్రేష్టమైన దానం మరొకటి లేదు అన్నారు నా నోదకం సంధానం నా అన్నదానం ఉదకదానాన్ని మించిన దానం నేట ఇవాళ ఉదకం కూడా దానం చాలా గొప్పదైపోతుంది ఇవాళ ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆ నీళ్లు కొనుక్కుని తాకవలసి వస్తుంది కనుక అన్నదానము ఉదకదానము చాలా గొప్పదిగా చెప్పారు పెద్ద ఉసురికాయ దానం చేస్తే చాలా గొప్పదని చెప్పారు కార్తీక మాసంలో దీపదానం ఉంటే దీపం చేతిలో పెట్టడం కాదు అలా పుచ్చుకునే వాళ్ళకి ఇస్తే ఇవ్వండి మన నష్టం లేదు కాకపోతే దానికి చాలా ఖరీదు ఇవ్వాలి చాలా దక్షిణ ఇవ్వాలి దీపదానం దీప కాంతిని దానం చేయడం అర్థం కనుక సాయంకాలం అయితే మనం వీధి రేట్లు వేసుకుంచుకోవాలి అలా వెళ్ళే వాళ్ళకి ఆ లైట్ ఆ ప్రకాశం కూడా మనకు పుణ్యం అవుతుంది అని చెబుతూ దాన ప్రశస్తి కార్తీక మాసం సర్వశ్రేష్టం సోమాన్ని చెబుతూ స్వస్తి పేద నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయణం శరతృతువు కార్తీక మాస శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు వారం మంగళవారం తిథి శుక్ల దశమి రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి శుక్ల ఏకాదశి నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం రాత్రి రెండు గంటల పది నిమిషాల నుంచి రాత్రి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు